సుఖమును కోరి శ్రమపడుచు అది సుఖమార్గమనుకొనును. ఈ విధముగా సంగము వలన ధర్మార్థ కామములు తన మృత్యుకాలము వరకు భయమును గొలుపుచూ వర్తించును. ఇట్లు సుఖమునకై యత్నించుచూ సూటిగా వయస్సు మీరి మృత్యువులోనికి పోవును. అనుభవింపవలసిన కాలమంతయు వ్యర్థమైపోవును. మృత్యు సమయమున ఈ సత్యమును గ్రహించును. ఈ గ్రహించుట వలన లాభము లేదు. అనుభవించుటకు ఆయువు ఉన్నప్పుడు గ్రహించినదే గ్రహింపు, అది ఏ మోక్షము. సంగము లేని వారికి ఇది దక్కును. కనుక మోక్షం ఒకటే ముఖ్యము. తెలిసిన వారు ఇట్లు ఉపదేశించుచున్నారు. మా తండ్రి యొక్క బ్రహ్మ మొదలగు వారు గుణముల సమ్మేళనమున పుట్టినవారు. మేము వారికి జన్మించిన వారము. అట్టి మాకును కాలముచే సమస్తము వ్యయము చేయబడినచో క్షేమము కలుగదు. కనుక ఎవరైనను మోక్ష విషయమున మేల్కాంచి ఉండవలసినదే. అంటే ఎక్సెప్షన్స్ ఏమీ లేవు బ్రహ్మ దగ్గర నుంచి ఎవరికైనా. కనుక నాయన, మోక్షం ఒక్కటే పరమ పురుషార్థము. దానిని పొందుటొక్కటే గుర్తుండవలను. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, నేనను భావము మన పొరలేగాని మనము కాదు. స్థావరములు, జీవులు, వాని యందు ఏర్పడు వివిధ రూపాదులు పొరలేగాని స్వతంత్రమైన అస్తిత్వము కలవి కావు. వాని యందు వ్యాపించి ఉన్నవాడొక్కడే సత్యము. అతడిని రూపములతో ప్రత్యక్షముగానే ఉన్నాడు. అని అక్కడ చెబుతున్నారు. ఇట్టి వాణిలో చిక్కనివాడు ఈ గుణములంటని నిర్మలుడు. ఈ గుణముల కన్నా వేరుగా మెలుకొని ఉన్నవాడు, ఇన్ని అసత్యములలో సత్యముగా అంతర్యామయ్యి ఉన్నవాడు భగవంతుడు. ఇన్ని స్వభావములను వాని వలన పుట్టు కర్మలను పొందక వానియందే ప్రకాశించువాడతడు. అతనిని నిత్యము స్మరించుతున్నచో ఇవన్నీ అణిగిపోవును. వాని స్మరణము జీవులకు వాని వైభవమునిచ్చి ఈ గుణములను తిరస్కరించును. మరియు అతడు దయాస్వరూపుడు, సద్గుణముల రూపమున సుఖమును కలగజేయును. అంటే సాటివారి యందు దయ చూపించుట వలన సద్గుణములు ఏర్పడును. దానితో సంగము తొలగి దైవస్థితి లభించును. అట్టి వారిని నిరంతరము స్మరించుచుండుము. సజ్జనులు భగవంతుని పాదపద్మముల యందు భక్తి కలిగి స్మరించుచు పనులు చేయుచుందురు. అప్పుడు పనులచే ముడివేయబడిన అహంకారమును ముడి విప్పుకొనగలుగుచుందురు. అంటే అప్పుడు నేను చేస్తున్నాను అనుకోకుండా నా ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు అనేటువంటి దానిలో ఉంటారట. ఆ ముడి హృదయమునందుండును. దైవభక్తితో అది విడిపోవును. ఇంద్రియార్థముల యందు అంటుకొనుట మానును. ఇంద్రియముల ప్రవర్తనలు వేరుగా పనిచేయుట మానును. ఇట్టి పరిస్థితిని పొందిన వారే యతులు. వారు కూడా భగవంతుని అనుభవింపగలరు, కానీ అతడన్న నెట్టివాడో తెలియలేరు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే నిద్ర లాంటిది. నిద్ర పోతూ ఉన్నవాడు నేను నిద్రపోతున్నానని చెప్పడు. నిద్రలో ఉన్నవాడు ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతున్నానని ఎట్లా చెప్పలేడో ఆ అనుభూతి. అందుకే మాస్టర్ గారు అన్నారు, దేని గురించి అయినా అబ్బా చాలా బాగుందన్నామంటే ఎక్స్పీరియన్స్ అయిపోయింది అని అర్థంట. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత దాని గురించి చెబుతా అంట. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చెప్పడం ఉండదు, ఆ ఎక్స్పీరియన్స్లో ఉంటా అంట. వాణిలోని భాగములకు వాణిని తెలియటం ఎట్లు సాధ్యము. మనం వాడిలో భాగమైనప్పుడు వాణ్ణి తెలియటం ఎట్లా కుదురుతుంది అన్నారు. మా దీనికి రామకృష్ణ పరమహంస వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక ఉప్పు బొమ్మ ఉందిట. ఆ ఉప్పు బొమ్మకి ప్రాణం పోసాం అనుకుందాం అన్నారు ఆయన. దానికి ఇప్పుడు ప్రాణం ఉంది ఆ ఉప్పు బొమ్మకి. సముద్రాన్ని చూసి దీని లోతు తేలుస్తా అందిట అని ఎగిరి దూకిందిట దానిలోకి. అది సముద్రం అయిపోయిందిట. అలా భగవంతుడు ఏంటో చూస్తాను, అది కనుక్కుంటాను అన్నటువంటి వాడెవడు తెలుసుకోవటం ఉండదుట. కాబట్టి తానెవరో వెతుక్కోవటమే అన్నారు మాస్టర్ గారు. ఇది చెప్పడానికి మనకు హాస్యంగా వాడు చెప్పారు. హిరణ్యకశిపుడు దేవుడు ఎక్కడున్నా ఆ హరి ఎక్కడున్నాడో వెతుకుతాను అని చెప్పి అన్ని లోకాలు వెతుకొచ్చి ఆ బయలుదేరేటప్పుడు మా సోదరుణ్ణి చంపినటువంటి హిరణ్యాక్షుని చంపిన హరిని చంపుతాను వాడెక్కడున్నా వెతికి అని బయలుదేరాట. అన్ని లోకాలు వెతికొచ్చాట. వెతికొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిక్లేర్ చేశారట అసలు హరి అనేవాడు లేడు అని. వాళ్ళు క్వశ్చన్ వేయడానికి భయపడ్డారో ఏమో మొత్తానికి వీడంటే అని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నారదులు వచ్చాట. నారద, నువ్వు అనవసరంగా వాడు స్మరిస్తున్నావు, వాడు అసలు లేడన్నట్ట. బా భలే తెలుసుకున్నావు, బాగుంది కానీ నాకు చిన్న డౌట్ అన్నట్ట. ఏమిటన్నట్ట. ఏమిటి అంటే మరి నీ సోదరుని ఎవరు చంపాడు అని అడిగట. అవును కదా, ఇది నాకు పట్టలేదా, బయలుదేరింది దేనికో అది మర్చిపోయాడు వాడు. మరి అంతా వెతికాను ఎక్కడ కనబడలేదో అన్నట్ట. అంటే నీ ఇల్లు ఎతికావా అన్నట్ట. నా ఇంట్లో వాడు ఎందుకుంటాడు, అదే మరి వాడి సంగతి.
అవునయ్యా నిజమే, మొత్తం వెతికా కానీ మా ఇల్లు ఎతకలేదు అని మొత్తం వాడి ఇల్లు అంటే గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమం మొదలుపెట్టాట. మధ్యలో ఎలకలు కనబడితే వాటిని కూడా చంపేటేమో, ఎలక అవతారంలో వచ్చాడేమో, వాళ్ళు అన్నయ్య చంపడానికి పంది అవతారంలో వచ్చినవాడు ఎలక అవతారంలో రావడమేముంది, ఇంకా ఏవి కనబడ్డా బోద్దింకలు మొత్తం జాడించాట, ఇల్లు శుభ్రమైందిట, బూజు దులిపినట్టు. అయిన తర్వాత మళ్ళీ నారదును, నారద మా ఇంట్లో కూడా లేడో అన్నట్ట, నీ పర్సనల్ రూమ్లో వెతికావా అన్నట్ట. నా పర్సనల్ రూమ్కి ఎలా వస్తాడు, కానీ దాన్ని అసలు ఎవరు అడుగుపెట్టనివ్వను, అందులో నేను తప్ప ఎవడెళ్ళాడు కాబట్టి దానిలో అసలు అందులో ఉండుంటాడంటావా, వాడు అట్లాంటి వాడే, అవును మాయల మారే విన్నాను నేను కూడా అని ఆ రూమ్ అంతా కూడా శుభ్రం చేయించాట, ఏమీ కనబడలేదయ్యా అన్నట్ట. ఆహా అన్నట్ట, అని నీ జేబులో చూసుకున్నావా అన్నట్ట. జేబులో ఏమిటి, ఐడి కార్డు తీసి జేబు అంత, నా జేబులో ఎక్కడ లేడయ్యా అన్నట్టు. ఆ జేబు కదా లోపల జేబు అన్నట్ట, లోపల జేబు అంటే ఆ గుండె పట్టుకున్నట్ట, ఆ గుండె పట్టుకుని లోపల నుంచి లబ్డ బదులు శ్రీహరి, శ్రీహరి అని వినపడుతోంది వాడు, అంటే వాడు ఎప్పుడు స్మరిస్తోంది ఆయన్నే కదా, ఇంకా లేపేసే వాడు అక్కడ ఉన్నాడు అన్నట్టు. ఏం లేపుతాడు, అందువల్ల వాణిలోని భాగములకు వాణిని తెలియట ఎట్లు సాధ్యము, ఇంటి తలుపు ఇల్లు కాగలదా, అట్లే జీవులు భగవంతుని యందు మేలుకొని అనుభవించుట సాధ్యము కానీ అర్థము చేసుకునుట సాధ్యము కాదు. భాగవతము తెలిసి పలుకుట అని చెప్పడంలో కూడా అర్థం చేసుకోవడం అనేది జరగదు అన్నారు. అసలు అర్థం ఎందుకు, అదేంటంటే అర్థం కాదా అంటే అర్థం చేసుకోవడానికి స్కోపే లేదు, తాను అదవటం ఉంటుంది, అనుభూతిలోకి వెళతాడు. ఓడలో ప్రయాణము సాగింపవచ్చును కానీ సముద్రములో దూకి లోతును కనుగొనవచ్చునా, అట్టే అట్టి భగవంతుని వాసుదేవునిగా భజింపుము, అతని స్మరణయే పవిత్రము చేయును, అతడే శరణ్యమని నమ్మము, ఇట్లా వాళ్ళు ఉపదేశం చేస్తే దానికి ఎంతో ఆనందించిన వాడై ఆయన అంటున్నాడు, ఇంత చెప్పినటువంటి మీకు నేను చేయగలిగింది, ఏది చేసి నీకు ఏది ఇద్దామని చూసినా అది మిమ్మల్ని పరిహాసానికి పరిహసించినట్లే అవుతుంది, అట్టి పరిహాసము పొందకుండా సమర్పింపగలిగినది నమస్కారం ఒక్కటే కనుక. అంటే ఇదేంటండి, మరీ ఇంత లోభే రాజయ్యుండి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉత్త నమస్కారం పెట్టాడా. రుక్మిణీదేవి కూడా, నాయన నాకు సాక్షాత్తు ఆ పరమాత్మని భర్తగా పొందడానికి నువ్వు కారకుడవయ్యావు, నీకు నేను ఏమి ఇవ్వగలను నమస్కారం పెట్టిందిట. ఇక్కడ నమస్కారం పెట్టడం అంటే ఏమిటి, నాదనేది ఏమీ లేదు అని సమర్పణ చెందటము అని. సీతాదేవి యొక్క అడ్రస్ చెప్పిన తర్వాత స్వామి చేసింది కూడా అదే, అక్కడ నమస్కారం పెట్టడం అనేటువంటిది భౌతికంగా చేయటానికి వీల్లేదు కాబట్టి కౌగలించుకున్నాడు అని చెప్పారు అక్కడ. అంటే ఇద్దరు వాళ్ళు వేరు కాదు అని, ఒకటయ్యారని అర్థం, అందుకని నమస్కరించాట. ఆ తర్వాత కూడా కొంతకాలం పరిపాలించటం, ఆ తర్వాత ఆయన బయలుదేరి అడవులకు వెళ్ళటం, అక్కడ ఆయన తపోవనంలో ఎంతో గొప్ప సాధన చేయటం, ఆ సాధన చేసిన తర్వాత చివరికి పృథుచక్రవర్తి శ్రీకృష్ణుని చరిత్రయందు ఆసక్తి కొని స్వరూపమును దైవరూపముగా ప్రతిష్ఠించుకొనెను. ఇదేంటండి, శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు అప్పటికి పుట్టలేదు కదా, ఎప్పుడో పృథు అని చెప్పారు. శ్రీకృష్ణుడికి ఆయనకి అసలు సంబంధం మీరు ఏంటండి, పుస్తకం రాసిన ఆయనకి బుర్ర లేదు, అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా రాస్తే క్రోనాలజీ కూడా తెలియలేదు కావాలు, ఆ ఆర్డర్ కూడా తెలియకపోతే వాడు చెబుతున్నారని వాడే కన్ఫ్యూజ్ అయితే ఎట్లా అని అనుకుంటామని చెప్పి మాస్టర్ గారు అక్కడ మనకు చెబుతున్నారు. ఈ విధమైన సాధన నరజాతికి పరిపూర్తి చెందుటకు కృష్ణావతారము వరకు పట్టిననే అర్థము. పృథుచక్రవర్తి అంటే ఒక వ్యక్తిని కాదు, నరావతారము అన్నారు, నరులు అనేటువంటి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ స్థితి పరిపూర్ణ చెందేటప్పటికి అప్పటికి కృష్ణావతారంకి వచ్చేదాకా పట్టిందిట అది. మిగిలిన నరజాతి కథల వలనే కృష్ణావతార కథ కూడా ప్రతి మహాయుగమునందునూ జరుగుతుండును, అది నరజాతి పరిపూర్ణముగా అవతరించు కథ, దానికి ఉన్ముఖముగా నరుని ఆత్మ పరిణామ కథయే పృథుచక్రవర్తి కథ. ఏ కథ తరువాత ఏ కథ జరుగునన్నది కాలక్రమం ఏర్పడుటను బట్టి ఉండును. కాలమందు కథలు పూర్వాపరములుగా జరుగుట భౌతిక దేహము ధరించిన లోకము వారికి మాత్రమే వర్తించును.
దానికి పైలోకములలో అన్ని కథలను ఆకాశమున శాశ్వతములుగా బీజప్రాయములుగా ఉండును. ఉదాహరణమునకు పంచాంగమును చూచుకొను వారికి తిథి వార నక్షత్రముల క్రమము వర్తించును. పంచాంగము అచ్చువేయు వారికి సంవత్సరము మొత్తము ఒక్కమారే తెలియను. సింపుల్గా మనకు అర్థం కావడానికి ఉదాహరణ ఇస్తున్నారు. అట్లే సంవత్సర స్వరూపుడు జీవస్వరూపుడు నగు పురాణ పురుషునకు పురాణ కథలన్నీ శాశ్వతముగా ఏకకాలికములై ఉండును. మనువు కథ జరిగిన తర్వాత కర్దముని కథ జరుగునదని కానీ, అటుపైన ధ్రువుని కథ జరుగునదని కానీ, అటుపైన పృథు చక్రవర్తి కథ జరిగినదని కానీ, అటుపై ప్రహ్లాద రామ కృష్ణాదుల కథలు జరిగినవని కానీ, ఇటుపైన కల్కి అవతార కథ జరుగునని కానీ అనుకునుట భ్రాంతి. ఈ పురాణ కథలన్నీ సృష్టియందు ప్రజాసర్గ కథలుగా నిమిడి ఉన్నవి. అందు అన్నయూ మన పురాణములలో చెప్పబడినవనుట కూడా సరికాదు. మొత్తం చెప్పేశామనేది కూడా సరికాదు అన్నారు. ఎందుకంటే మొత్తం ఎప్పుడు చెప్పడం ఉండదు. కంప్లీట్గా ఇచ్చేసామనేది ఏమి ఉండదు. అందుకే మాస్టర్ గారు విష్ణు సహస్రనామానికి ముందు మాటలో రాస్తూ లాస్ట్ వర్డ్ ఏమిటంటే వాడి గురించి లాస్ట్ వర్డ్ అని ఏమీ ఉండదు అని చెప్పారు. ముందు లాస్ట్ వర్డ్ ఏమిటంటే ఏంటి ఏం చెబుతారా అనుకుంటాం. ఏమిటి అంటే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే లాస్ట్ వర్డ్ అనేది ఏమీ ఉండదు వాడి గురించి అని. అంటే ఇది అయిపోయిందంటే దీంతో అనేది ఉండదుట పరమాత్మ గురించి. ఇంకనూ కొన్ని లక్షల కథలు మన భూమిపై మానవులకు అందనివి ఉండును. ఇతర భూగోళముల మానవులకు కొన్ని అందును. వారు వాణిని చెప్పుకుందురు. మన భూగోళమునందే ఇతర ప్రాచీన జాతులు చెప్పుకున్న పురాణ కథలలో కొన్ని మన పురాణములందు లేవు. మన పురాణముల కథలు పెక్కులు మిగిలిన పురాణముల యందు లేవు. మిగిలిన వాణి యందును మన పురాణములందును సమానముగా గమనింపబడిన కథలు కొన్ని ఉన్నవి. ఉదాహరణమునకు మత్స్యావతార కథ, జలప్రళయ కథ, దేవదానవుల యుద్ధము మొదలగునవి. ఈ కథలలో భౌతిక దేహములతో దిగివచ్చు కథలు పరశురాముడు మొదలగునవి మిగిలిన రామకృష్ణాదుల కథలు. వానికి మాత్రమే పూర్వాపరత్వములు, వయోధర్మములు, జనన మరణాదులు, భూమిపై నిర్దిష్ట ప్రదేశములు ఉండును. ఈ కథలలో కూడా నరజాతికి సంబంధించిన సామూహికమైన ఇతివృత్తము కొంత, వ్యక్తి జీవనమునకు సంబంధించిన ఇతివృత్తము కొంత కలిసి ఉండును. అందు వ్యక్తిగతములైన ఇతివృత్తములు వాస్తవికత ప్రధానములుగా నుండును. మిగిలినవి వేదార్థ ప్రతిపాదకములైన దివ్య కథలుగా నుండును. ఇలా ఆయన కృష్ణ ధ్యానంతో ఉండి తర్వాత ఆయన యోగ మార్గముతో దేహాన్ని త్యజించారట. తర్వాత ఈ కథని చెప్తూ మైత్రేయ మహామునీంద్రుడు విదురునకు వినయముతో తెలియజెప్పి వినయంతో చెప్పారట. ఆయన నువ్వు అడుగుతున్నావు కదా అని చెప్పి ఆ పదం వినయముతో తెలియజెప్పి మరియు నిట్లనను ఈ పృథు చక్రవర్తి మహానుభావుడు పుణ్యాత్ముడు భగవత్ శబ్దమునకు తగినవాడు. నేను నీకు ఇప్పుడు చెప్పిన ఈ పుణ్యకథను మిక్కిలి శ్రద్ధతో ధారణతో ధ్యానస్థితితో భక్తిభావముతో విన్నను చదివినను వ్రాసినను వినిపించినను. అతడు పృథు చక్రవర్తి యొక్క నిర్మలమైన స్థితిని పొందును. హరిపదమును పొంది సకల కల్మషముల నుండి తొలగి నిర్మలుడగును. బ్రాహ్మణుడు భక్తితో పఠించినతో బ్రహ్మవర్చస్సు కలవాడగును. క్షత్రియుడు లోకముపై అధికారమును పొందును. వైశ్యుడు ధనవంతుడగును. శూద్రుడు కీర్తి ప్రతిష్టలు కలవాడగును. దరిద్రుడు ముమ్మారు భక్తితో చదివినచో ధనపతియగును. పేరు ప్రతిష్టలు లేనివాడు చదివినచో ప్రఖ్యాత కీర్తిమంతుడగును. సంతతి లేని పాపి చదివినచో వంశవృద్ధి కలిగించు సంతతి కలుగును. మూర్ఖుడు చదివినచో మనస్సున బోధ పుట్టి విజ్ఞానియగును. జీవులకి ఈ కథ శుభములు కలిగించు మార్గమగును. అమంగళములను నివారించును. ఆయువు యశస్సు ధనము స్వర్గప్రాప్తి కలిగించును. కలి కల్మషములను హరించును. చతుర్విధ పురుషార్థములను కోరిన వానికి వాని సిద్ధి కలిగించును. యుద్ధములకు పోవు ప్రభువు ఈ చరిత్రమును స్మరించి విరోధిని ఎదిరించినచో విరోధి లొంగి సాధువై కపములు చెల్లించును. ఇతర సంగమములు విడిచిన భగవద్భక్తుడు భక్తితో పఠించినచో దినదినాభివృద్ధి చెంది సంసార సాగరమునకు తెప్పయైన సర్వేశ్వరుని పాదద్వంద్వమునందు నిశ్చలత్వము చెంది పృథు చక్రవర్తి పొందిన విష్ణుపదమును పొందును అని మైత్రేయుడు విదురునకు వివరించెను.